ఫ్రెండ్స్, ఈ వీడియో టాపిక్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ని వీడియోలు పరిచయం చేయబోతున్నాను. అండ్ అలాగే మనకి యాప్ అనేది ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది యాప్ అనేది. సో ఈ యాప్ గురించి ఆలోచన చేయకుండా డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బట్ దానికంటే ముందు మీరు ఇంతవరకు వీడియో లైక్ చేయకపోతే సో లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్ళిపోతాం. సో మన టాపిక్ లోకి వెళ్ళిపోతే నేను కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ప్లే స్టోర్ లో నుంచి కనుక డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటే మీకు ఇది పెయిడ్ వర్షన్ మాత్రమే ఉంది. సో మీరు మనీ పెట్టి యాప్ అనేది పర్చేస్ చేయాలి. సో మీకు డైరెక్ట్ నేను ఫ్రీగా ఏపీకే లింక్ అనేది ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసిన తర్వాత సింపుల్ గా ఏం లేదు, యాప్ అనేది ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం లేదు, మనకు మన ఎర్త్ వ్యూ అనేది కనిపిస్తుంది అనమాట. సో ప్రజెంట్ ఎక్కడ చీకటి అయింది అండ్ ఎక్కడ వెలుగుంది అండ్ ప్రపంచంలో ఉన్న టైమింగ్స్ ఏంటి అండ్ ఏ దేశంలో ఏ టైమింగ్ నడుస్తుంది అండ్ అలాగే కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో లైన్ గా నేను ఒకదాని వెనకాల ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ టైం అని ఉంది కదా. సో టైం పైన క్లిక్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం లేదు, క్లాక్ అని చెప్పేసి క్లిక్ ఇచ్చారనుకోండి. సో మీకు సీజన్స్ అనేటివి కనిపిస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు మీకు సీజన్స్ అనేటివి కనిపిస్తున్నాయి. సో సీజన్స్ వైజ్ గా చూడొచ్చు అండ్ ఇయర్స్ వైజ్ గా మీరు మన భూమి వ్యూ అనేది చూడొచ్చు అండ్ అలాగే మీరు క్లాక్ ఫేజ్ వైజ్ గా కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఏం లేదు, ప్రజెంట్ ఏ కంట్రీలో ఎండ ఉంది అండ్ ఏ కంట్రీలో చీకటి ఉంది అనేది కూడా మీరు చూడొచ్చు. సో మనకు టోటల్ వ్యూ కనిపిస్తుంది అండ్ ఇదే కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు. సో టైం అనేది మీరు ఏ దేశంలో ఏ టైం అవుతుంది అనేది కూడా మీరు చూడొచ్చు అండ్ అంతేకాకుండా మన చుట్టుపక్కల ఉన్న గ్రహాలు అనేటివి కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ గైడ్ లోకి వెళ్తే మీకు ఇక్కడ మీకు ఏ సైడ్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అనేవి కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి అండ్ అలాగే ఇక్కడ మనకు కంపోజ్ ఉంది అండ్ పక్కనే ఉన్న ప్లానెట్స్ నేమ్స్ అనేటివి కూడా మనకు మొత్తం కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మూన్ అని కనిపిస్తుంది అండ్ అలాగే ఇక్కడ మనకి మార్స్ అని ఉంది. సో ఇంకా ఇలాగ మన చుట్టుపక్కల ఉన్న గ్రహాల నేమ్స్ అనేటివి కూడా మనకు కనిపిస్తాయి అండ్ అలాగే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో వీటి గురించి కూడా నాకు అంత తెలీదు, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి తెలుసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. సో మీరు ఎర్త్ క్లైమాక్స్ అనేటివి కూడా తెలుసుకోవచ్చు, ఎక్కడెక్కడ వానలు పడతాయి ఎక్కడెక్కడ ఎండలు పడతాయి అనేది కూడా మీరు దీని నుంచి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్కడెక్కడ కోల్డ్ గా ఉందనేది ఇక్కడ చూడొచ్చు. సో కోల్డ్ అని ఇక్కడ చూడొచ్చు, నేను కోల్డ్ పైన క్లిక్ ఇవ్వగానే ఈ విధంగా నాకు వచ్చేసింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు వ్యూ అనేది అండ్ ఇక్కడ ఇంకా ఉన్నాయి మీకు ఆప్షన్స్ అనేది. సో మీరు వాటిపైన క్లిక్ ఇచ్చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక గంట కూడా పట్టొచ్చు యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే. సో మీకు తెలుసుంటే మీరు చూడొచ్చు అండ్ లేదంటే మీరు కనుక్కోవచ్చు కూడా, మీకు ఇక్కడ హెల్ప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో హెల్ప్ నుంచి కూడా మీరు కనుక్కోవచ్చు అండ్ అలాగే మనకి ఇక్కడ సూర్యుడి చుట్టూ భూమి ఎలా తిరుగుతుంది అనేది కూడా ప్రజెంట్ ఓవర్ వ్యూ అనేది మీకు కనిపిస్తుంది. సో అదే కాకుండా మనకి ఇంకా ఇందులో అదిరిపోయే ఆప్షన్ ఏంటంటే మీరు టైమ్ తో కూడా ట్రావెల్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఫ్యూచర్ లో కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే ఫ్యూచర్ లోకి వెళ్ళడం అంటే మనకు భూమి ఏ విధంగా సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనే వ్యూ కూడా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం లేదు, మీకు ఇక్కడ ఈ బటన్ అనేది మీరు ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా రొటేట్ అనేది అవుతుంది. సో చూడొచ్చు డేస్ అనేటివి కూడా కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మన భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సో భూమి ఒక్కటే కాదు, మనం ఉన్న గ్రహాలన్నీ ఏ విధంగా రొటేట్ అవుతాయి అండ్ సూర్యుడు కూడా మనకు ఏ విధంగా కనిపిస్తాడు అనేది కూడా ఇక్కడ టోటల్ వ్యూ అనేది మీకు కనిపిస్తుంది. సో 3D లో. సో ఇలా కూడా మీరు తెలుసుకోవచ్చు అండ్ ఇదే మన భూమి చుట్టుపక్కల ఉన్న నక్షత్రాల పేర్లు కూడా మీరు తెలుసుకోవచ్చు అండ్ ఇక్కడ అండ్ అంతేకాకుండా మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో, మీరు అన్ని డీటెయిల్స్ గా తెలుసుకోవచ్చు. మనకి ఇక్కడ హెల్ప్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇచ్చేసి మీరు హెల్ప్ అనేది కూడా తీసుకొని తెలుసుకోవచ్చు అండ్ అలాగే మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు రెడ్ కలర్ లో ఒక బటన్ కనిపిస్తుంది చూసారా, సో దానిపైన మీరు క్లిక్ ఇచ్చేస్తారంటే మీకు స్క్రీన్ షాట్ అనేది అవుతుంది. సో దీన్ని సేవ్ చేసుకోవచ్చు లేదంటే మీరు షేర్ అనేది కూడా చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ తోటి. సో ఈ విధంగా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను అండ్ నాకు కూడా కొన్నిటి గురించి తెలియదు కాబట్టి నేను కూడా చెప్పలేదు. సో మీరు ఒకవేళ సైన్స్ స్టూడెంట్స్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. సో మీరు సైన్స్ స్టూడెంట్ అనే కాదు, స్టూడెంట్ అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోండి అండ్ చాలా యూజ్ ఉంటుంది మీకు యాప్ ద్వారా. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మన టాపిక్ అండ్ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చ మాత్రం వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఈ వీడియో అనిపిస్తుంది కింద కామెంట్ చేసి చెప్పండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. జై.